నమస్కారం అందరికీ బాగున్నారనా మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము సరళ పదాల గురించి చెప్పాము కదా సరళ పదాలు ఒక నూట యాభై వరకు చద రాయచ్చు అని చెప్పాను మరి రాశారు ఎవరన్నా మరి రాయాలి కదనా అందరూ కొంతమంది రాసినట్టున్నారు కదా సరే ఇప్పుడు ఈరోజు మనము ఈ వర్ణమాలని మళ్ళీ ఒకసారి చూద్దాం చెప్పిన కదా ఇంతకుముందు క్లాస్లో చెప్పుకుందామని వర్ణం వల్ల చూడండి గమనించండి ఈ ఐదైదు అక్షరాలు హల్లులలో ఐదైదు అక్షరాలు ఐదు వరుసలు ఉంటాయి ఇప్పుడు ఇంతవరకే చూడండి అని చెప్పిన కదా అదే గమనించండి నిలువు లైన్ తీసుకుంటే క చ ఉన్నాయి చూడండి పొడుగులో చూడండి క చ ట తే ఒక్కొక్క అక్షరం చూసుకుంటే క అంటే అదొక వర్గం కావర్గం చావర్గం తర్వాత టావర్గం తావర్గం పావర్గం కదా క చ ట నిలువలు ఒక్కొక్క అక్షరం తీసుకుని ఆ విధంగా చూడాలి వర్గాలు వర్గం అంటే ఒక గుంపు కదా ఒక సమూహం అంటే వర్గంలో ఏమేమి ఉన్నాయి వర్గం చూసుకుందాం ఫస్ట్ క గ ఖన్య అడ్డం చూసుకోవాలి తర్వాత చవర్గంలో చావర్గంలో కదా అంటే ఇవి ఒక్కొక్క వర్గంలో ఐదు అక్షరాలు ఉన్నాయి గమనించండి ఐదు వర్గాలు ఏమి వర్గాలు చెప్పండి ఇప్పుడు కావర్గం చవర్గం వర్గం తావర్గం పా వర్గం ఐదు వర్గాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకసారి గమనించండి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎన్ని వర్గాలు ఐదు వర్గాలు ఇప్పుడు మళ్ళీ నీళ్లుగా చూసుకుందాం ఈ కచట తప్పలనే క తా అని గట్టిగా పలుకుతున్నాం మనం కఠినంగా పలుకుతున్నాం కదా అంత సులభంగా పలుకుతలేం అంటే ఇవి పరుషాలు అంటారు ఏమంటే వీటిని పరుషములు పరుషాలు రెండు అనవచ్చు పరుషాలు అంటారు కదా అంటే పరుషం అంటే కఠినం కఠినంగా పలికేటువంటి అక్షరాలు కదా తర్వాత మూడో వరుసలు చూసుకోండి మూడో వరుసలు చూసినట్టయితే నిలువుగా గజడదబ గజడద బ అని మనము తేలికగా పలుకుతున్నాం ఈ తేలికగా పలికేటువంటి వాటిని ఏమంటామంటే మనము సరళములు అంటాం సరళం అంటే చాలా తేలికగా పలుకుతున్నటువంటి పలుకుతున్నటువంటి అక్షరాలు అని అర్థం తేలిక అని అర్థం అంటే ఫస్ట్ పరుషాలు వస్తాయి బాగా చూసుకోండి ఫస్ట్ పరుషాలు ఫస్ట్ లైన్లో మూడో లైన్లో సరళాలు తర్వాత ఐదో లైన్ చూడండి ఐదో వరుస నిలువులో చూస్తే ఇం నా మా కదా వీటిని ఒకసారి మీరు ముక్కు మీద వేలు వేసుకొని బాగా పలకండి చూడండి నా అని పలుకుతే అవి ముక్కు నుంచి వస్తే ముక్కులో శబ్దం మనకు ముక్కు నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది ముక్కు అంతా అట్లా ముక్కు నుంచి పలుకుతున్నాం కనుక ముక్కును నాసికము అంటారు వీటిని అనునాసికాలు అంటారు ఏమంటారు అనునాసికాలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా దీంట్లో నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమేమి తెలుసుకున్నాం వర్గాలు తెలుసుకున్నాం వర్గాలు ఎన్ని ఐదు వర్గాలు ఏమేంటి చెప్పండి కవర్గం చావర్గం టావర్గం తావర్గం పావర్గం కదా ఈ ఐదు వర్గాలు ఈ కచ్చడి తప్పలే వర్గాలుగా ఫస్ట్ తీసుకోవాలి మనం కదా ఏ ఏ వర్గంకి ఆ వర్గంలో ఏమేమి ఉన్నాయో మనము గుర్తుపెట్టుకోవాలి సరేనా ఇప్పుడు కచ్చడి తప్పలేమో పర్షాలు గజడ దబలేమో మూడో వరుసలో గజడ దబలేమో ఏంటి అవి సరేనాములు తర్వాత ఐదో వరుసలవి అరుణాసికాలు గుర్తుంది కదా సరేనా మీకు చెప్పాను చూడండి మూడు రెండో వరుస నిలువులో నాలుగో వరుస వదిలిపెట్టండి అని చెప్పాను ఇంతకుముందే ఈ రెండో వరుస ఈ నాలుగో వరుసలో ఉన్నటువంటి ఖ ధ ఫ అని నిలువులో చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఆ రెండో వరుస నాలుగో వరుస ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము మహాప్రాణాలు అంటాం ఏమంటాం మహాప్రాణాలు ఆ రెండు వరుసలు గుర్తుపెట్టుకోవాలి ఏవేంటి రెండో వరుస నాలుగో వరుసలు నిలువులో ఉన్నటువంటి వాటిని మహాప్రాణాలు అనాలి మహాప్రాణాలు ఏంటివి మహాప్రాణాలు ఇంకొక పేరు కూడా ఉంది వర్గయుక్కులు వర్గయుక్కులు అంటే యుక్కు అంటే జంట జత వర్గయుక్కులు అంటాం అంటే కాకు ఖ జత గాకు ఘ జత అట్లా అన్నట్టు ఆ విధంగా వీటిని వర్గయుక్కులు అన్నాం అంటే ఫస్ట్ వరుసలో ఉన్నటువేంటేమో పరుషాలు తర్వాత మూడో వరుసలో ఉన్నటువంటివి సరళాలు ఐదో వరుసలో ఉన్నటువంటివి అనునాశకాలు మరి ఈ రెండో వరుసలో ఉన్నాయి ఈ నాలుగో వరుసలో ఉన్నవి ఏంటి అవి వెరీ గుడ్ ఏంటి మహాప్రాణాలు మరి ఈ కచట కచటతబలను ఈ దబలను మరి రెండు కలిపి అల్ప ప్రాణాలు అంటారు అవి అయినప్పుడు ఇవి అల్ప ప్రాణాలే కదా కదా ఇవి మహాప్రాణాలు వచ్చేసి మరి అల్ప ప్రాణాలు ఉంటే ఈ కచట దబలు ఈ గజట దబలు ఈ రెండు వరుసలు ఏవైతే మనం ముందు రెండు ఒకటో వరుస ఈ మూడో వరుస మనము పరుషాలను సరళాలను కలిపి ఏమంటున్నాము వీటిని అల్ప ప్రాణాలు అని అంటారు వీటిని ఏమేంటి అల్ప ప్రాణాలు పరుషాలు సరళాలు రెండు కలిసి అల్ప ప్రాణాలు అంటున్నాం సరేనా సరేనా అర్థమైందా అర్థమైంది కదా వర్గాలు నేర్చుకున్నాం మనం ఇప్పుడు సరళాలు పరుషాలు అరుణాసికాలు మళ్ళా అందులో అల్ప ప్రాణాలు నేర్చుకున్నాం మహాప్రాణాలు నేర్చుకున్నాం కదా ఎప్పుడు మనకు కఠినంగా ఉన్నటువంటివి ఏదైతే నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటుందో అప్పుడు పది పది సార్లు ఎప్పుడు దాని మీదనే శ్రద్ధ పెడితే అవి మన సొంతమైతే కదా ఎప్పుడు కఠినము ఇది రాదు అని అనుకోకూడదు ముందు మనం ఎట్లా మైండ్లో ఫీడ్ చేసుకుంటే అట్లనే వస్తుంది దీన్ని చూసి ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి అడగమంటే ఎవ్వరు కూడా అడగడానికే ఇష్టపడరు సరేనా మిగతావి తర్వాత క్లాసులో నేర్చుకుందామా మరి సరేనా మరి